బలహీనతే మరణం అంటారు. బలం ఎందులో ఉంటుందంటే మన ఆలోచనలో ఉంటుంది. మనం శక్తిశాలి ఆలోచనలు చేసినప్పుడు మనకు ఒక విల్ పవర్, ఒక శక్తిలాగా అనిపిస్తుంది. అదే మన యొక్క జీవనానికి ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైతే బలహీనమైన ఆలోచనలు చేస్తామో అప్పుడు అది మరణం వరకు, అంటే చనిపోయిన వాళ్ళతో, అంటే జీవచ్ఛవము అని అంటారన్నమాట. ఆ విధంగా చేస్తుంది. అందుకే అంటారు కదా, ఒక సాంగ్ కూడా ఉంది, అంటే మనము చేసే ఆలోచనలు అనేటివి ఎలా ఉంటాయో అలాగే మనకు అనుభవం అవుతుంది. ఉదాహరణకు మనం చేసే ఆలోచనలలో ఆలోచన అనేది మనకు ఉపయోగపడాలి మరియు సమాజానికి ఉపయోగపడాలి. ఒకవేళ మన ఆలోచనలో నెగిటివ్ ఉండి బలహీనత ఉందనుకోండి, సమాజానికి అటు పోనివ్వండి, మనల్నే బలహీనులుగా, అంటే జీవోత్సవాలుగా చేస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు నేను సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు నా మనసులో మాట ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే 1 వీక్ కిందట నేను ఒక న్యూస్ చదివాను, చూశాను. అది చదివిన తర్వాత ఆ సబ్జెక్ట్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. 28 సంవత్సరాల చెన్నై టీవీ యాంకర్ చిత్ర అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆమె చాలా బాగుంది, చిన్న వయసు సూసైడ్ చేసుకుంది. అంటే ఆమె ఒకటనే కాదు, చాలామంది సినీ యాక్టర్లు కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అలా వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర లేనిది ఏమిటి? ప్లీజ్ చాట్ చేయండి. వాళ్ళు ఎందుకు అలా సూసైడ్ చేసుకుంటున్నారు? కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో సూసైడ్ చేసుకోకుండా ఆపగలిగే శక్తి ఒకటి ఉంటే బాగుండేది, కానీ అది లేదు. ఏమిటది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రఘు గారు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఈరోజు మన సబ్జెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్సే కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళే అలాంటి ప్రయత్నాలు అనేటివి చేస్తారు. అంటే ఎన్ని అపజయాలు వచ్చినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఎప్పటికైనా సరే విజయం అనేది సాధిస్తారు. ఇప్పుడు ఒక హైదరాబాద్లో కావచ్చు, కోటి బజార్లో కావచ్చు, లేదంటే మేము మధువనం వెళ్తున్నప్పుడు బాంబేలో ఒక 2-3 గంటలు స్టే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మేము నెక్స్ట్ ట్రైన్కు మధువనం రాజస్థాన్ పోవాలంటే ఒక 2 గంటలు ఉంటాం కదా. అప్పుడు మేము బజార్కు వెళ్తాం అన్నమాట, బాంబే దగ్గరలో ఉన్న ప్లాట్ఫారం దగ్గరలో ఉన్నాం. అప్పుడు అక్కడ ఎలా ఉంటారంటే, ఫుట్పాత్ మీద అమ్ముకునే పిల్లలంతా అంతా 20-25 ఇయర్స్, ఎంత యాక్టివ్గా ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఒకరు బ్యాగులు అమ్ముతుంటారు, ఒకరు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అమ్ముతుంటారు, టీషర్ట్లు అమ్ముతుంటారు, ఎలా కాన్ఫిడెన్స్గా 1 పీస్ XO 1 పీస్ XO 1 2 అరుస్తూ అమ్ముతూ ఉంటారనమాట. మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటారంటే, జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు, బాగా టీషర్ట్లు వేసుకుంటారు, హెయిర్ కూడా ఇప్పటి కాలానికి తగినట్టుగా మోడర్న్గా హెయిర్ స్టైల్ పెట్టుకుంటారు, మరియు ముందర కొద్దిగా జుట్టు కొంచెం ఎక్కువ పెంచుకొని దానికి కొంచెం కలర్, ఈ గోల్డ్ కలర్ అవన్నీ వస్తాయి చూడండి ఫ్యాషన్గా, అలా కలర్ వేసుకొని ఇట్లా అనుకుంటూ బజార్లలో అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ మనము ఎన్నో లక్షలు పెట్టి మనం చదువుకుంటాము, ఆ కోర్సులు ఈ కోర్సులు అంటూ చేసి అనే జ్ఞానం అనేది పొందుకుంటాము, కానీ ఏదైనా మన జీవితంలో ఒక చిన్న కష్టం వస్తే చాలు భయపడిపోతాము. వీళ్ళు చూడండి, వీళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా వాళ్ళు చేస్తూ ఉంటారంటే, అంటే వాళ్లకు చదువు సంధ్య ఉండదు, పని వేళలంటూ ఏమి ఉండవు, ట్యాక్స్ కట్టేది ఉండదు, కేవలం ఎప్పుడన్నా ఒకవేళ ఉంటే ట్రాఫిక్ పోలీసు ఉంటారు కదా, ఆయన ఇదంతా బజార్లలో వాళ్ళంతా ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు గబగబా పోలీసులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు అమ్ముకునే వస్తువులు గబగబా ఇలా ముద్ర జుట్టేసుకొని అట పక్కన పెట్టేసుకుంటారు. మళ్ళీ పోలీసులు వెళ్ళిపోతేనే మళ్ళీ అరుస్తూ అమ్ముతూ ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఒక వాళ్ళ ఆర్థికంగా చాలా ఉన్నత ఇదిలోనే ఉంటారు, అనేక పేరు ప్రతిష్టలు ఉంటాయి, కానీ వాళ్ళు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే సూసైడ్ అనేది అటెంప్ట్ చేసుకుంటారు. అంటే ఉదాహరణకు ఇప్పుడు 6 నెలల కింద జరిగిన విజయ్ సిద్ధార్థ కాఫీ కింగ్, ఆయన
అంటే మీకు న్యూస్ లో వినే ఉంటారు, వినకుండా అంటే జస్ట్ సింపుల్ గా చెప్తాను. ఏం సమస్య వచ్చిందో ఏమో ఫోన్ మాట్లాడుతున్నాడు, డ్రైవర్ బ్రిడ్జి మీద పెట్టుకున్నాడు, నదిలో దూకేసినాడు అనమాట, ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే సుశాంత్ శర్మ కావచ్చు, ఉదయ్ కిరణ్ కావచ్చు, చాలా మంది, మీరు ఇంతవరకు ఎంతో మంది చనిపోయిన వాళ్ళంతా ఉంటారు. అంటే వాళ్లకు ఈ కాన్ఫిడెన్స్ అనేది లేకనే వాళ్ళు ఆ విధంగా అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఇంకా అలాంటి డెసిషన్ తీసుకున్నామని చెప్పి అంటారు. అది తప్పు. అన్ని దారులు మూసుకపోయినా భగవంతుడు మనం జీవించడానికి ఏదో ఒక దారి అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తారో అప్పుడు ఒక మార్గం అనేది ఖచ్చితంగా తోస్తుంది. వెంటనే తొందరపడి నిర్ణయాలు అనేటివి తీసేసుకొని ఆ విధంగా లైఫ్ అనేది పాడు చేసుకుంటూ ఉంటారు. ఒక్కటి గమనించాలి, ఈ జీవితం అనేది ఎప్పుడు ఇలాగే ఉండదు. ఈ జీవన స్రవంతి అనేది నిరంతరం సాగుతూ ఉంటుంది. కానీ రేపటి మీద ఆశ ఉండాలి, మన పైన మనకు నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా మంచి రోజులు అనేటివి వస్తాయి. అంటారు కదా, చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. అంటే రాత్రి అలాగే ఉండదు, పగులు వస్తుంది, మళ్ళీ పగులు ఉండదు, రాత్రి వస్తుంది. అంటే ఈ చీకటి వెలుగులు కష్ట సుఖాలు అనేటివి కాపాడుకుండాలంటారు, వస్తుంటాయి పోతుంటాయి. అంత మాత్రాన వచ్చినంత మాత్రాన అంత తొందరపడి అలా లైఫ్ చేసుకోవడము, మన పైన మనకు నమ్మకం అంటే నమ్మకం ఉంటేనే విజయం అనేది తప్పనిసరిగా వస్తుందని చెప్పి అంటారు. అలాంటి డెసిషన్స్ అనేటివి తీసుకోవడం రాంగు అని చెప్పి నేను ఈ విషయం మీద నేను ఆలోచిస్తూ వచ్చాను. ఒకవేళ చేశారు ప్రతి ఒక్కరూ తప్పులు అనేటివి, తప్పు చేయని వారంటూ ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఏదో సినిమాలో ఉంది చూడండి, తప్పు చేసిన వ్యక్తిని దండిస్తుంటే మీలో ఎవరైతే తప్పు చేయలేదో ఆ వారే ఆ వ్యక్తి మీద రాయి విసరండి అని చెప్పి అంటారు ఒక హీరో. అలా ప్రతి ఒక్కరము చదువుకునే లైఫ్ లో కావచ్చు, మన జీవిత లైఫ్ లో ప్రతి ఒక్కరము ఏవో ఒకటి పొరపాట్లు తప్పులు అనేటివి చేస్తూనే ఉంటాము. అయితే ఆ తప్పులు చేసినప్పుడు ఒక్కటి ఆలోచించాలి, ఐ ఫర్గ్యూ మై సెల్ఫ్ ఆల్ ద మిస్టేక్స్ ఐ హావ్ డన్. మనం చేసిన తప్పులన్నీ క్షమించి మనల్ని మనం పరివర్తన చేసుకొని కొత్త లైఫ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఇప్పుడు ఉదాహరణకు అవును, బిజినెస్ లో లాసులు వచ్చినాయి, ఏదైనా మోసపోయినాము, ఇంకా లైఫ్ లేదా? ఒకవేళ పెద్ద కుంభకోణంలో ఇరుక్కున్నాము, తప్పులు చేసి కుంభకోణంలో ఇరుక్కున్నాము, నువ్వు నీ తప్పు ఒప్పుకొని జైలుకు పోయి పరివర్తన అయ్యి నీ లైఫ్ ను మళ్ళీ కంటిన్యూ మళ్ళీ మొదలు పెట్టచ్చు కదా మంచిగా. ఇప్పుడు ఈ 28 ఏళ్ళ అమ్మాయింది, చనిపోయిందంటే ఆమెకు ఎంతో ప్రెజర్, ఎంతో ఒత్తిడి వచ్చింటుంది. తప్పనిసరి చనిపోయింది, అవును ఏదో తప్పు చేసింటావు లేదా ఏదైనా జరిగి ఉంటుంది, సరే దాన్ని ఆ తప్పును ఒప్పుకొని ఎన్ని రోజులు అనుకుంటారండి సమాజము? 4 రోజులు అనుకుంటారు, మర్చిపోతారు. కానీ నీ జీవితము అదనమాట. ఇంకోటి ఏం చెప్తారంటే, కర్మ సిద్ధాంతంలో మనకు ఏవైనా కష్టాలు సమస్యలు పరిస్థితులు వస్తున్నాయంటే అవి ఖచ్చితంగా మన పాపము, మనం చేసిన పాపం మూలంగానే అవన్నీ మనకు వస్తాయి. అంటే మనం అనుకోవచ్చు నేను ఏం పాపం చేయలే ఈ అని అనుకోవచ్చు, కానీ ఈ జన్మలో చేయకపోయి ఉండొచ్చు. ముందు జన్మల్లోది కర్మఫలం అనేది ఉంటుంది. అవి ఏమైపోతుంటే మన ముందు ఒక సమస్యలుగా, ఒక కష్టాలుగా, ఒక పరిస్థితులుగా మన ముందుకు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయకుండా, దాన్ని ఎదిరించలేక, దాన్ని అలా పెట్టి నువ్వు చనిపోతే అది నీ వెంట మళ్ళీ వస్తుంది. నువ్వు నెక్స్ట్ జన్మలోనైనా అది మళ్ళీ ఫేస్ చేయాల్సిందే. కాబట్టి అది ఈ జన్మలోనే మనం సాల్వ్ చేసుకుంటే, ఇప్పుడు చూడండి రమణ మహర్షుల వారు అంత గొప్పవారు. ఆయన ఒకరోజు నది స్నానానికి వెళ్తూ ఉంటారు, తన శిష్యులతో అంటాడు ఒక పాత బట్ట తీసుకో అని చెప్పి. ఆయన అంటాడు గురువు గారు ఎందుకు పాత బట్ట అంటే, ఒక 10 అడుగులు వేయంగానే ఆయన కాలు మీద ఇటుక వచ్చి పడి కాలు బొజ్జ అనేది పగులుతుంది అనమాట. అప్పుడు ఆయన శిష్యుడుండి, గురువు గారు మీకు ముందే ఇలా జరుగుతుందని తెలుసు కదా, తెలిసినప్పుడు మరి ఈ మార్గంలో మనం పోవడం ఎందుకు, లేదంటే మళ్ళీ ఈ ప్రయాణమైనా మానుకోవచ్చు లేదా వేరే దారి ద్వారా వెళ్ళచ్చు అంటే, అప్పుడు ఆయన అంటాడనమాట ఉత్తరాలు, ప్రారంధం భోగత్ నశ్వత్. అంటే నా యొక్క కర్మఫల ప్రారంధం అనేది నా ఎదుటికి వచ్చింది, నేను దాన్ని అనుభవించకుండా తప్పించుకొని వెళ్తే అది మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. కాబట్టి అయిపో చేసుకుంటే ఆ లెక్కాచారం అయిపోతుంది కదా. అంటే అంత పెద్దవాళ్ళకే వస్తున్నాయి పరిస్థితులు. కాబట్టి మన ప్రారంధం అనేది మనకు వచ్చినప్పుడు, కర్మఫలం అనేది వచ్చినప్పుడు మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోవాలంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు మనము వాటి నుండి చూడండి, ఒక పెద్ద బరువు మూట పెట్టుకొని ఉన్నాం అనుకోండి, అది అలాగే పెట్టుకుంటే బరువుగా ఉంటుంది, అది కొంచెం కొంచెం దించుకుంటూ ఉంటే తేలిగ్గా అయిపోతాం. అలాగే మనలో ఉన్న సోల్లో ఉన్న
ప్రాలబ్దం కర్మఫల ప్రాలబ్దం అనేది ఉన్నప్పుడు దాన్ని మనము సమస్యల రూపంలో పరిస్థితి రూపంలో వచ్చినప్పుడు మనము ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటూ దాన్ని తోసేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి అసలు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్. ఈరోజు మన సబ్జెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము, మన పైన మనకు విశ్వాసము, మన శక్తి సామర్థ్యాల పైన మనకు నమ్మకము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి అసాధ్యాలను సుసాధ్యంగా చేస్తాడు, అసంభవాన్ని సంభవంగా మారుస్తాడు. చూడండి, మన అబ్దుల్ కలాం గారు, ఆయనలో మొదటి నుంచి చిన్నప్పటి నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. సూర్యుని వెలుతురు పగలు మాత్రమే దారి చూపిస్తుంది, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తికి అన్ని వేళలా దారి అయి ముందుకు నడిపిస్తుంది అన్నమాట. అసంభవాన్ని సంభవం చేయడము అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లతా భగవాన్ ఖరే మహారాష్ట్రకు చెందిన ఒక స్త్రీ గురించి చెప్తున్నాను. 10 నెలల కిందట ఇది వీడియో కూడా వచ్చింది అనమాట, టీవీలో న్యూస్లో కూడా వచ్చింది. ఆమెకు 3 కుమార్తెలు, భర్త ఉన్నాడు. భర్తకు అనారోగ్యం వచ్చింది, అప్పుడు ఆమె తన భర్తను హాస్పిటల్లో జాయిన్ చేసింది. తర్వాత హాస్పిటల్ అంటే కొన్ని టెస్ట్లకు అందు డబ్బులు కావాల్సి వచ్చింది. ఆమె ఆలోచిస్తూ బయట కూర్చొని ఉంది హాస్పిటల్ బయట. ఈలోగా కొన్ని పాంప్లెట్లు అట్లా ఇసురు వేయడంలో ఒక పాంప్లెట్ అనేది ఆమెకు దొరికింది. అది చదివితే దాంట్లో మారథాన్లో రన్నింగ్ రేస్ పోటీలు పెడుతున్నారు, 5,000 బహుమానము అనేది చదివింది. అప్పుడు ఆమె వయసు, లతా భగవాన్ కరే వయసు మామూలుగా అయితే కనుక దాంట్లో టీవీలో చెప్పడం మాత్రం 72 అని చెప్పారు, మన వెంకట్ సార్ వచ్చేసి 68 అని చెప్పారు, మరి ఏదైంది తెలియదు, మొత్తానికి 68 వేసుకున్నాము. ఆమె 68 ఏజ్ అనమాట. ఆమె మనసులో ఒకే సంకల్పం, నేను రన్నింగ్ రేస్లో గెలవాలి, 5,000 డబ్బులు సంపాదించాలి. కాబట్టి మారథాన్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో మాట్లాడింది. అప్పుడు వాళ్ళంతా ఒప్పుకోలేదనమాట, ఏందమ్మా నువ్వు ఈ వయసులో ఇది పిల్లవాళ్ళకు యువతి యువకులకు పెట్టే పోటీ, నువ్వు పాల్గొనడం ఏమి అంటే, లేదు నేను ఖచ్చితంగా నేను కూడా పాల్గొంటాను, నాకు అవకాశం ఇవ్వండి అంటూ మొండిపట్టు పట్టింది. సరే అని చెప్పేసి ఆమెకు ఇచ్చేసినారు. అప్పుడు మొదలైంది, అందరూ షూ వేసుకొని రెడీగా ఉన్నారు పరిగెత్తడానికి, కానీ లతా భగవాన్ గారికి షూ లేదు, ఏమీ లేదు, చీర కుచ్చుళ్ళు దోపేసి ఆమె రెడీ అంటానే పరిగెత్తేసింది. పరిగెత్తింది ఫస్ట్లో వచ్చింది ఆమె. తన కాళ్ళలో నొప్పులు గాయాలు ఏం పట్టించుకోలేదు, ఒకటే లక్ష్యం ఆమెలో కాన్ఫిడెన్స్, నేను ఏమైనా సరే గెలవాలి. అప్పుడు అంతా మొత్తంగా మీడియా ఉంటుంది, అందరికీ తెలిసిపోయింది అనమాట, 68 స్త్రీ అందరినీ ఓడించి పరిగెత్తింది అంటానే ఆమె ఎందుకై ఇంత సాహసం చేసింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే, వాళ్ళ భర్త ఆరోగ్యం అట్లా అనారోగ్యంగా ఉన్నాడు అని తెలుసుకొని ఈ విధంగా చేసిందని చెప్పి వెంటనే అందరూ కూడా ముందుకు వచ్చేసి చాలా హెల్ప్ చేశారు. అంటే ఇక్కడ ఈమెకు 3 కూతులు ఉన్నప్పటికీ, 5-7 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉన్నప్పటికీ ఆమె లైఫ్లో ఎప్పుడు కూడా ఆటో ఎక్కలేదంట, ఎక్కడికి వెళ్ళినా కూడా నడిచే వెళ్తుంది. అంటే ఆమె ఆరోగ్యం కూడా సహకరించింది ఇక్కడ. ఆ వయసులో ఉన్నా కూడా ఆమె తన కాన్ఫిడెన్స్తో పాటు తన ఆరోగ్యం కూడా సహకరించింది. అంటే ఆమెలో ఏమంటారు, శంకుచక్రాలు లేవు ఆమెకు. ఇప్పుడు ప్రజెంట్ 40 వచ్చేసరికి అందరిలోకి శంకుచక్రాలు అనేటివి వచ్చేస్తున్నాయి. తెలుసా శంకుచక్రాలు అంటే ఏమిటి? టైప్ చేయండి. వెంకటేశ్వర స్వామికి శంఖు చక్రం ఉంటుంది కదా, అలా ఇప్పుడు మనందరిలోకి శంకుచక్రాలు ఉన్నాయి. ఏమిటి అవి? పార్ట్స్మెంట్స్ షుగర్ బీపీఎం కరెక్ట్, షుగర్ బీపీఎం శంకుచక్రాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయన్నమాట, కానీ ఆమెలో లేవు అవి, అంతా ఆరోగ్యంగా ఉండింది అనమాట. సో ఆమె అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అలాగే ఇంకొకరు ఎదిరించి పోరాడి తన యొక్క ఆత్మవిశ్వాసంతో ఆమె ఒక ఆమె ఏం చేసిందంటే, బీహార్లో కిడ్నీతో బాధపడుతున్న తన కొడుకును రక్షించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించింది. ఎవరైనా కిడ్నీ దానం చేస్తారేమో అని చెప్పి ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అటువంటి సమయంలో ఆమె 50 వయసులో 20 బరువు తగ్గి తన కొడుకు కిడ్నీ ఇచ్చి తన కొడుకును రక్షించుకుంది. అది ఆమె యొక్క కాన్ఫిడెన్స్. ఫ్రెండ్స్, ఇలా కాన్ఫిడెన్స్ మీద చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీస్ ఉంటాయి. మీరు ఫేస్బుక్లో కావచ్చు,
వాట్సాప్ లో కావచ్చు ఎన్నో ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఈ వీడియో చూశాను అనమాట, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ లో ఈ చెయ్యి ఇది కాలు రెండు కట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత అతను పూర్తి మామూలుగా అయితే కన్నా ఇంకా దేనికి నా లైఫ్, నేను ఏం చేయగలుగుతాను అని చెప్పి నిరాశకు లోన్ కావాలి. కానీ ఇవి రెండు బాగైన తర్వాత ఆయన ఏం చేశాడంటే తన ఆధారం జీవనాధారమైన రిక్షాను ఒక చెయ్యి ఒక కాలితోనే తొక్కుతూ బ్రతుకు జీవనం అనేది సాగిస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు చేసిన పొరపాటని కొందరు అప్పుడు వీడియోలో చెప్పడం అట్లా చెప్పారు, కానీ ఇది దేవుడు చేసిన పొరపాటు కాదు, అది ఆయన యొక్క కర్మఫలము. కానీ ఆయన ఏం చేసినాడు, ఈ విధంగా జరిగినా సరే ఆయన బలహీన పడిపోకుండా, మామూలుగా అయితే గనా ఆ వికలాంగుడు కాబట్టి ఏ దేవాలయాల్లో కన్నా కూర్చొని అడుక్కోవచ్చు, ఆ విధంగా లైఫ్ గడపచ్చు. కానీ ఆయన యొక్క ఆత్మాభిమానం ఆ పని చేయనివ్వలేదు. తాను ఎలా ముందు ఇంతకు ముందు నడిపేవాడో అలాగే దీక్షా తొక్కుతూ జీవనం నడుపుతున్నాడు. అలాగే ఇంకొక వ్యక్తికి రెండు చేతులు లేవు, కేవలం కాళ్ళ ద్వారానే మిషన్ జాకెట్లు ఏవైనా సరే డ్రెస్సులు కటింగ్ చేస్తాడు, మరియు కాలుతోనే తొక్కుతూ కుడతాడనమాట. చూడండి, ఇలాంటి వాళ్ళందరినీ చూసుకుంటే గనా ఇళ్లలో ఎంత కాన్ఫిడెన్స్. మరి మనకు అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా మనము ఎప్పుడైనా ఏదైనా చేయాలి అంటే కొంచెం మనం భయపడుతూ ఉంటాం. ముందుకు చేయడానికి అదే చెప్పుకున్నాం కదా, 20 సంవత్సరాల అబ్బాయి అంత కాన్ఫిడెన్స్ గా వీధుల్లో అమ్ముకుంటూ బతుకుతున్నాడు, కానీ కోట్ల మిలియన్లతో వాళ్ళందరిలో కూడా ఈ కాన్ఫిడెన్స్ అనేది లేదనమాట. ఈ విధంగా తీసుకోవాలి. అలాగే కాన్ఫిడెన్స్ అనేటివి మూడు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మళ్ళీ దీంట్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. మనకు ఎప్పుడు కూడా ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు ఎస్ నాకు ఈరోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద సబ్జెక్ట్ ఇచ్చినారు, నేను చెప్పాలి, ఎస్ నేను చెప్పగలను, ఓకే అంటే అది కాన్ఫిడెన్స్. నేనే చెప్తాను, నేనే చెప్పగలను, నేను చెప్పినట్లు ఇంకెవ్వరు చెప్పలేరు, నేనైతే ఇది చెప్పగలను అని అనుకోవడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మంచిది కాదు. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా తల్లిదండ్రులు ఓవర్ కాన్ఫిడెన్స్ అని నింపుతూ ఉంటారు. చిన్నప్పుడు ముద్దుగా పిల్లలు వాళ్ళు ఇంత చేస్తే చాలు, ఇంత చేసినట్టు పొగడము అది ఓకే అప్పుడు బాగుంటుంది, కానీ దాన్ని అలాగే పెంచుకుంటూ పోతుంటే ఆ పిల్లవానికి అంటే తనలో ఆ స్కిల్స్ అలాగే డెవలప్ అయిపోయి నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను ఏదైనా చేయగలను, ఐ డూ ఇట్, ఐ నో ఎవరిథింగ్, ఈ విధమైన మెంటాలిటీతో ఉంటాడనమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లల్లో అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళ యొక్క స్కిల్స్ అనేటివి డెవలప్ కావు. ఎందుకంటే ఏదైనా నేర్చుకో, ఏదైనా చెయ్యి అంటే కనుక మనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఐ నో ఎవ్రీథింగ్, ఏం చేయాల్సిన పని లేదు. అంటే కొత్తది ఏదైనా నేర్చుకోవాలి అనేది ఉత్సాహత అనేది రాదు. ఇప్పుడు మేము యంగ్ మెన్స్ గ్రూప్ నడిపినప్పుడు ఒక త్రీ మెసేజ్ అసైన్మెంట్స్ అయిపోయిన తర్వాత 9th క్లాస్ చదివే అబ్బాయి నాకు ఫోన్ చేసినాడు, మేడం మీరు ఇచ్చే అసైన్మెంట్స్ అన్ని చిన్నపిల్లల అసైన్మెంట్స్, ఇవన్నీ నాకు వచ్చు కాబట్టి నేను గ్రూప్ నుండి లెఫ్ట్ అయిపోతాను, నా 100 నాకు ఇవ్వండి అని చెప్పి అని అడిగినాడు. అవునా నాన్న, అయితే నీకు అంత అన్ని చేయగలుగుతావా, సరే అయితే ఇప్పుడు థర్డ్ అసైన్మెంట్గా నేను మేము వీడియో పెట్టాము ఒక లీడర్ గురించి చెప్పమని చెప్పి పెట్టాం కదా, నువ్వు చేసావా అంటే లేదు చేయలేదు అంటే నీకు అన్ని ఈజీ అంటున్నావు కదా, నీకు 1 అవర్ టైం ఇస్తున్నాను, 1 అవర్ టైంలో నువ్వు జస్ట్ 5 మినిట్స్ నీకు నచ్చిన లీడర్ గురించి చెప్పి నాకు వీడియో పెట్టు, నీ 100 రూపాయలు నీకు ప్రజెంట్ చేస్తా అన్న. అంటే ఆ అబ్బాయి ఇంతవరకు పెట్టలేదు. అంటే కొంతమందికి ఏమంటే ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఏంటి చిన్న చిన్న అసైన్మెంట్లు ఇస్తున్నారు, నేను 9th క్లాస్ చదువుతున్నాను, నేను ఇవన్నీ ఏమంటే మరి జస్ట్ 3rd అసైన్మెంట్ కానీ నువ్వు ఆగిపోయినావు, నువ్వు చెప్పలేకపోయినావు. కాబట్టి పిల్లల్లో ఇలాంటి స్కిల్స్ అనేది డెవలప్ అయితే చాలా కష్టం అవుతుంది. అలాగే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా చాలా మంది మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఉదాహరణకు రాజకీయాలలో చూద్దాము. రాజకీయాల్లో ఈ రాజకీయాలు మన మాదాస్ మురళి కూడా ఉన్నారు కదా, ఈ రాజకీయాలు ఉన్నప్పుడు ఏమైపోతారంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ప్రతిజ్ఞలు చేస్తారు. ఏమని చేస్తారంటే మా పార్టీ కన్నా గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అని చెప్పి అంటారు. కొందరైతే మా పార్టీ గెలవకపోతే నేను గొంతు కోసుకుంటాను అంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత ఈ విలేకరులు వదిలిపెట్టారనమాట వాళ్ళు, ఎందుకంటే పత్రికల్లో వస్తాయి వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ. అప్పుడు వాళ్ళను ఇంటర్వ్యూ చేసి మీరు ఆ విధంగా అన్నారంటే అవునయ్యా మా వాళ్ళంతా బాగా కాన్ఫిడెన్స్గా ఉండాలని చెప్పి మేము ఎన్నో చెప్తాము, అయితే చెప్తే అవన్నీ అవుతాయా, అవన్నీ చేస్తామా మేము అంటారనమాట. అదంతా అవన్నీ కూడా ఆ ప్రగల్పాలు అనేటివి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కిందికి వస్తుంది.
అలాంటివి అది వాళ్ళ రాజకీయాలకు సంబంధించి చెప్పాను అనమాట. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎవరికి కూడా ఉండకూడదు. అలాగే నెక్స్ట్ లో కాన్ఫిడెన్స్ అనేది తీసుకుందాం. లో కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏది చేయాలనుకోరు, దేనికి ముందుకు రారు, కేవలము ఒక సర్కిల్ అనేది తీసుకొని అందులో సేఫ్టీ జోన్లో ఉంటారు. వాళ్ళకి ఏమి ఉండవు, ఏం చేయాలన్నా కూడా వాళ్ళకు భయం ఉంటుందన్నమాట. మన వల్ల కాదు, ఇవన్నీ మనం చేయలేము, ఎందుకు రిస్క్ తీసుకోవడం? ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదైనా ఒక పని చెప్తారనుకోండి, సరే అని చెప్పి చేయనీకి వస్తారు ముందుకు లో కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు. వచ్చిన తర్వాత ఆ పనిని పట్టుకున్నాక ఇదంతా అవసరమా, ఇంత రిస్క్ అవసరమా, ఇది అవసరమా, ఏం అవసరం లేదు అని చెప్పేసి నేను చెయ్యను అని చెప్పేసి, అంటే వాళ్ళల్లో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు తొక్కేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా స్పీచ్ ఇచ్చినారు, ఇచ్చినప్పుడు మీరు పలానా సబ్జెక్ట్ చెప్పండి అని చెప్పి ఇచ్చినప్పుడు ఓకే చెప్తామని ముందుకు వస్తాం, మళ్ళీ దాన్ని ప్రిపేర్ కావడంలో అవన్నీ తలనొప్పి, ఇదంతా అవసరమా, హ్యాపీగా టీవీ చూసుకుంటూ సెల్ చూసుకుంటూ తింటూ ఎంజాయ్ చేయకుండా ఇదంతా ఈ స్ట్రగుల్ అవసరమా, ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ కావడము ఇదంతా. అంటే ఏమైపోతుందంటే ఈ లో కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళలో ఉన్న స్కిల్స్ అనేవి డెవలప్ కావు, అలాగే అలాగే బలహీన పడిపోతూ ఉంటారు. ఈ లో కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఇంకా తమ యొక్క మైండ్ సెట్ అనేది మార్చుకోరు, అలాగే ఉంటుందన్నమాట. ఉదాహరణకు వాళ్ళకు ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ ఒక 50 లక్షలు వచ్చిందనుకోండి, వచ్చినా కూడా వాళ్ళు దేనైనా దాన్ని దేంట్లో అయినా పెట్టి ఒక బిజినెస్ లాగా చెయ్యాలి అన్నా కూడా ఎందుకు వచ్చింది, ఏం అవసరం లేదు, ఇదంతా అవసరమా అన్నట్లు అలాగే వాళ్ళ ఉన్నతిని అనేది ముందుకు పోకుండా అలాగే నిలబడిపోతారు. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళే విద్యార్థుల్లో పరీక్షలు అయితే ఎలాగో అలాగో కావీలు కొట్టో బై హార్ట్ కొట్టో రాసి పాస్ అవుతారు, కానీ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్పాల్సి ఉంటుంది, అటువంటిప్పుడు లో కాన్ఫిడెన్స్ అనేది బయటపడుతుంది. అందుకే ఇంటర్వ్యూలలో అందు కొంతమంది ఫెయిల్ అవుతా ఉంటారు అనమాట. ఈ లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎలా ఉంటుందంటే ఇంకా ఆ విధంగానే ఆ కాన్ఫిడెన్స్ లో స్థిరంగా ఎలా ఉంటారంటే, మీరు ఎప్పుడైనా సరే సర్కస్ కు వెళ్ళండి, సర్కస్ కు వెళ్ళినప్పుడు చిన్న ఏనుగునైతే గొలుసుతో కట్టేస్తారు, పెద్ద ఏనుగునైతే తాడుతో కట్టేస్తారు. ఎందుకు? మ్యూటాన్ చేసుకొని ఒకరు చెప్పండి, ఎందుకంటే ఇది టైప్ చేయాలంటే కష్టం. చిన్న ఏనుగునైతే గొలుసుతో కట్టేస్తారు ఏనుగును, పెద్ద ఏనుగునైతే తాడుతో కట్టేస్తారు. హ్యాబిచువేట్ అయింది మేడం ఆల్రెడీ, పెద్దది పెద్ద ఏనుగు ఆల్రెడీ హ్యాబిచువేట్ అయింది సార్, అయింది మేడం. వాళ్ళకి అలవాటు పడి ఉంటది, దాని చిన్న ఏనుగు అలవాటు పడి ఉండదు అందుకుని. అట్లా కాదు, ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. మామిడి వాడు ఏం చేస్తారంటే చిన్న ఏనుగును మొదటి నుంచి ఇనుప గొలుసులతో కట్టేస్తారు, అది ఆ గొలుసులను తెంచుకోవాలని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నించకొద్ది ఆ ఇనుప గొలుసు అనేది కాలికి రాసుకొని కుండవుతుంది అనమాట, బ్లడ్ వస్తుంది, పెయిన్ ఉంటుంది, అది ప్రయత్నం చేస్తా ఉంటుంది. కాబట్టి దాని మైండ్ లో ఇదైపోతుంది అనమాట, ఇది గొలుసు రాదు నాకు, ఊరికి గాయం అంటే నొప్పి పెయిన్, దీనివల్ల నేను సఫర్ అవుతాను, కాబట్టి ఈ తెంచుకోవడం ఇవన్నీ వద్దు అని చెప్పేసి అది అలాగే అలాగే దాని మైండ్ సెట్ ను ఆ మావటి వాడు అలా సెట్ చేసేస్తాడు అనమాట. అట్లా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం పెద్ద అయిన తర్వాత అట్లా ఒక 5-6 ఏళ్ళు దాన్ని అట్లా పెట్టేసేసిన తర్వాత దానికి తాడుతో కట్టేస్తాడు. తాడుతో కట్టేసినాక పెద్ద ఏనుగు ఇంకా ప్రయత్నం చేయదు, ఎందుకంటే నేను ఏమీ కదిలించినా, నేను తెంచుకోవాలని ఏమి చేసినా నాకు పెయిన్ తప్ప ఇది రాదు అనే మైండ్ సెట్ తో ఉంటుంది అనమాట ఆ ఏనుగు. ఎందుకంటే ఆ ఫీల్ లోనే ఉంది కాబట్టి అది ఇంకా ట్రై చేయదు. కాబట్టి తాడు మామూలుగా అయితే ఏనుగు బలం ఎంత, అది ఒక్కసారి ఎదిలిచే తాడు అయిపోతుంది, కానీ అది పూర్తి అలా మైండ్ సెట్ లో ఉండేటట్టు మావటి వాడు దానికి ట్రైనింగ్ అట్లా ఇస్తాడనమాట, అది అనమాట కారణం. అలా లో కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఆ విధంగా ఉంటారనమాట. కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా సరే ధైర్యం తెచ్చుకొని ఎస్ నేను చేద్దాము ఇది చేయగలుగుతాను అని అనుకుంటారు, కానీ ఏమైపోతుందంటే ముందడుగు వేయడానికి సాహసం అనేది చేయరు. అటువంటిప్పుడు కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటారు చూడండి, నా విజయానికి గెలుపు మా ఆయన, నా విజయానికి గెలుపు మా నా శ్రీమతి, నా విజయానికి గెలుపు నా తల్లిదండ్రులు అంటూ నా స్నేహితులు అంటూ వెనకల బ్యాక్ ఉండే వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఒక సక్సెస్ మ్యాన్ ముందుకు వచ్చినప్పుడు ఆ విధంగా చెప్తారు, నా విజయానికి ఫలానా అని చెప్పి చెప్తారు. అంటే ఆ విధంగా ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు ఏదైనా చేయాలి సాధించాలి అని అనుకున్నప్పుడు వాళ్ళల్లో అప్పుడప్పుడు ఆ లో కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల వాళ్ళు బలహీనపడి వెనక్కి తగ్గినప్పుడు ఒక మంచి స్నేహితులు కావచ్చు,
ఇంట్లో మీ మిత్ర సంబంధికులు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పాజిటివ్ మైండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు ఏ అని చెప్పి కొంచెం సపోర్ట్ అనేది ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు వాళ్ళు సక్సెస్ సాధిస్తారు, అప్పుడు వాళ్ళల్లో ఆ లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. చూడండి, ఇది ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. నేను ఈనాడులో వసుంధర అని చెప్పి వస్తుంది ఒక పేజీ, చాలా సంవత్సరాల కిందక చదివాను ఇది. ఒక నిర్మాత తన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా ఈ సక్సెస్ కు కారణం నా శ్రీమతి అని చెప్పి ఇచ్చాడు. అది ఏమిటంటే ఆయన ఏం చెప్పాడంటే ఆయనకు ఈ సినిమాలంతా అందరూ తీస్తూ ఉంటే అవన్నీ చదివి చూసి విని తెలుసుకొని తాను ఒక మంచి సినిమా తీయాలని చెప్పి ఒక మంచి స్టోరీ తయారు చేసుకున్నాడు. తను నిర్మాతగా మారాలి ఇంకా, కానీ మారాలి అంటే తనకున్న ప్రాపర్టీ అప్పట్లో కొన్ని సంవత్సరాల కిందట వేసుకుంటే అంత వేసుకుంటే ఒక 50 లక్షలు కూడా లేదు. తన ఇల్లు కావచ్చు, తన భార్య బంగారం కావచ్చు, అంత లెక్కేసుకున్న 50 లక్షలు లేదు. ఆ 50 లక్షలు పెట్టి నేను ఒకవేళ సినిమా తీస్తాను, తీసిన తర్వాత బలహీన సంకల్పం మళ్ళీ వచ్చేసింది, తీసిన తర్వాత ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే అప్పుడు నేను రోడ్డు మీదకి రావాలి ఎట్లా అని ఈ మీమాంసలో కొట్టుమిట్టాడుతంటే వాళ్ళ భార్య ఏం చెప్తుందంటే, ఏమండి మీకు సినిమా తీయాలని అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీకు మీరు అది సక్సెస్ అవుతుంది అని మీకు నమ్మకం ఉంది, ఎక్కడనో ఒకవేళ ఫెయిల్ అయితే అని భయపడుతున్నారు. భయపడకండి, మీ యొక్క కోరిక మీరు ఆ పని చేయండి. ఒకవేళ ఫెయిల్ అయితే మనం రోడ్డు మీదకి వస్తే నేను మిమ్మల్ని సాపుతాను, నేను దోశలు వేసి మిమ్మల్ని నేను సాపుతాను అని చెప్పి వాళ్ళ భార్య ఆ మాట అనిందని చెప్పి అప్పుడు ఆయన ధైర్యంగా ఏం పిచ్చర్ అది గుర్తు కూడా లేదు అప్పట్లో ఎప్పుడు చాలా ఏళ్ళకి తీశాడు ఆ సినిమా, సూపర్ హిట్ అయింది. ఆయన ఇప్పుడు మంచి నిర్మాతగా కోట్ల ఇదిలో ఉన్నాడనమాట. అంటే అప్పుడు ఆయన తన ఆ రోజు తన భార్య తనకి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఈ స్టెప్ వేయగలిగాను అంటే, అలాగా మన యొక్క విజయానికి కొంతమంది వెనక మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఈ బీపీ షుగర్ లాగా అనమాట, ఒకసారి హైకి వస్తుంది ఒకసారి లో పోతుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి మనకు మనం పూర్తి లో కాన్ఫిడెన్స్ ఉండము, హై కాన్ఫిడెన్స్ ఉండం, మామూలుగానే ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఈ కాన్ఫిడెన్స్ మన మీద మనకే ఒకసారి తగ్గిపోతుంది, ఒకసారి మామూలుగా ఉంటుంది. ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఉన్నప్పుడు మనము కొంచెం ఇలా భయపడుతూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే మన యొక్క గతంలో జరిగిన మనం సాధించిన విజయాలను మనం ముందుకు నెత్తికి తెచ్చుకోవచ్చు. ఫెయిల్యూర్స్ వద్దు, ఫెయిల్యూర్స్ గుర్తు తెచ్చుకుంటే ఇంకా మనం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి మనం సాధించిన సక్సెస్లు అనేటివి తెచ్చుకోవాలి. అలాగే ఆ సాధించిన సక్సెస్ల ఆధారంతో మనము ముందుకు అడుగు వేయచ్చు. ఈ ఎక్కువ మనకు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా వచ్చిన విజయాలు ఎక్కువైనాయనుకోండి, దాని ద్వారా మళ్ళీ మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కావున ఎవరైనా మనం సక్సెస్ అయినప్పుడు పొగిడినారు, మనల్ని బాగా ఇది చేసినారు, అప్పుడు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క ట్రీట్ అనేది మనము ఇక్కడ ఉంచుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. మనసులో ఉంచుకుంటే అప్పుడు ఆ కిక్తో ఆ స్ఫూర్తితో మనము మళ్ళీ ఇంకా మరిన్ని సక్సెస్లు సాధించడానికి మనం ముందుకు వెళ్తాం. అదే అవి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ తలకెక్కించుకున్నాం అనుకోండి ఏమైపోతుంది, అహంకారం యుగ వచ్చేస్తుంది అనమాట. నేనే చేయగలను, నేనే చేస్తాను, నాదే వల్ల అనేది అహం వచ్చినప్పుడు ఏమైపోతుంది, మళ్ళీ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. కావున ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈరోజు మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పుకున్నాము. ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో డెవలప్ కావాలి అంటే మనలో ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలే ఉండాలి. ఇంకోటి ఏమిటంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం పోడుకోవాలి. మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఇతరులు రెస్పెక్ట్ ఇస్తారు, మనల్ని చేసుకునే ట్రీట్ను బట్టి ఉంటుంది అనమాట. సో మనకి ఏదైనా ఒక క్రియేట్ మనం ఏదైనా చేయగలుగుతామో క్రియేట్ చేయగలుగుతామో, ఒక జాబ్లో సక్సెస్ అనేది సాధించాలి అంటే మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారానే ఆ ఉన్నత అనేది జరుగుతుంది. కావున మనం ఆ ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే మొదట మన స్కిల్స్ను మనం స్వయంగా డెవలప్ అనేది చేసుకోవాలి. ఏ విధంగా ఉండాలి అంటే ఇంగ్లీష్లో ఎన్నో ఉంటాయన్నమాట, ఐఆమ్ ద బెస్ట్, ఐఆమ్ గుడ్, ఎస్ నేను, ఓకే ఐ ఆమ్ వెరీ గుడ్ అన్నట్లు, ఎస్ ఐ కెన్ డూ, ఇట్లాంటివి పాజిటివ్ ఆలోచనలు అనేటివి చేసుకుంటూ ఉండాలి. మరియు మన యొక్క లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన యొక్క డ్రెస్ సెన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనల్ని మనకు అంటే వాటి ద్వారా కూడా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. మనం అంటే మనమేమో అంత మహామహా మంచి మంచి కాస్ట్లీ అని కాదు,
ఉన్నంతలోనే మంచి డ్రెస్ అనేది బాగుండాలి, ఎలా అంటే అలా పిచ్చి పిచ్చిగా ఉండకుండా బాగుండాలి. మరియు ఆరోగ్యం అనేది మనది బాగుండాలన్నమాట. ఎట్లంటే మనకు ఆరోగ్యానికి సంబంధించిన యోగాలు చేయడం ద్వారా కూడా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రాణాయామాలు చేయడము, పొద్దున్నే మార్నింగ్ వాక్ చేయడము, ఇలాంటివి కొన్ని కొన్ని మంచి మంచి పనులు అనేటివి చేస్తూ ఉండాలి. అలాగే మంచి లీడర్స్ పుస్తకాలు చదవడము. మంచి లీడర్స్ అంటే ఇప్పటి లీడర్స్ కాదండి, లీడర్స్ అంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, లీడర్స్ అంటే మన గతంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అంతా మంచి మంచి వాళ్ళంతా ఉన్నారు కదా, అబ్దుల్ కలాం గారు, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మన గ్రూప్ పేరు చెప్తున్నాను, బాలగంగాధర తిలక్, ఇట్లా కొంతమంది. లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్తాను చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి ఎలా అంటే వాళ్ళ యొక్క వాళ్ళు చేసిన సమాజానికి చేసిన ఆశయాలు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అది తీసుకోవాలన్నమాట మనం. అప్పుడు మనకు కూడా ఎస్ ఇది మంచిది, నేను ఈ విధంగా ఫాలో అవుతాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జీతము 1000 రూపాయలు, 100 రూపాయలు, అప్పటి కాలంలో 100 రూపాయలు అంటే ఎక్కువే కదా. ఆ 100 రూపాయల్లో ఆయన 50 రూపాయలు ఫ్యామిలీకి పంపించి 50 రూపాయలు ప్రజా సంక్షేమం కోసము పథకాలు అవన్నీ ఉంటాయి కదా అందులో ఖర్చు పెట్టేవాడు. ఒకసారి ఆయన తన ఇంటికి వస్తాడనమాట భార్యా పిల్లల దగ్గరికి. అంటే అప్పట్లో ఉమ్మడి ఫ్యామిలీ, అమ్మ నాన్న ఫ్యామిలీ ఉంటే అక్కడనే భార్యా పిల్లలు ఉండేవారు. వీళ్ళు దేశ సేవ కోసము దూరంగా ఢిల్లీలోనో ఎక్కడో ఉండేవారు, అప్పుడప్పుడు ఫ్యామిలీని కలుసుకొని వచ్చేదానికి ఉండేవారు. అంటే ఫ్యామిలీ కంటే ముందు దేశ సేవ ముఖ్యము ఆ వేలో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. అలా ఫ్యామిలీకి ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు తన భార్యను అడుగుతాడు, నేను 50 రూపాయలు పంపిస్తున్నాను నీకు సరిపోతుందా అని. అప్పుడు ఆ మహాతల్లి అంటుంది, 50 సరిపోతుందండి, ఇంకా 10 రూపాయలు అన్ని విధాలా సరిపోతుంది, ఇంకా 10 రూపాయలు మిగులుతున్నాయండి అంటే ఓకే. నెక్స్ట్ నెల ఏం చేస్తాడంటే ఫ్యామిలీకి 40 రూపాయలు పంపిస్తాడు, దేశ సంక్షేమానికి 60 రూపాయలు పెడతాడు. ఎందుకంటే 40 రూపాయలు సరిపోతుంది, ఇంకా 10 మిగిలిస్తుంది అనేది కదా. అంటే అప్పటి నాయకులు అలా ఉండేవాళ్ళు అనమాట, దేశ సంక్షేమం కోసము దేశాభివృద్ధి కోసము అలా చేసేవారు. కానీ ఇప్పటి రాజకీయ నాయకులు కేవలం ఒకవేళ పెడితే 10% పెడతారు, 90% వాళ్ళ ఫ్యామిలీకి వెనకేసుకుంటారు అనమాట. అలా మారిపోయింది ఈ ప్రపంచం. ఇంకా కాబట్టి అటువంటి అప్పటి దేశ లీడర్లను ఫాలో చేసి వాళ్ళ పుస్తకాలు చదవడము అవన్నీ చేయడం ద్వారా కూడా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మెయిన్ ముఖ్యంగా చూడండి, మన బాడీ ఎక్కువగా లావు అయిపోయి మనిషి ఇదే అయిపోయినామనుకోండి, అప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఎందుకంటే అంటే దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలా, మనం 30-40 సంవత్సరాలు ఒక రకంగా ఉంటాము, 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి మారుతుంది. మారిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఇంత ఇదిగా, అంటే ఉదాహరణకు జుట్టు ఉంటుంది 60 సంవత్సరాలు వచ్చేసరికి పట్టనెత్తయింది అనుకోండి, అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, వాళ్ళు ఎంత ఫీలింగ్ అయిపోతారు, ఇంట్లోనే ఉంటారనమాట, దేనికి బయట జనంలోకి రారు. అలాంటివి అంటే అవి కూడా యాక్సెప్ట్ చేయాలి మన ఏజ్ను బట్టి మనకు వచ్చేదాన్ని కూడా. కొంతమంది 40 ఏళ్ళలోనే ఎక్కువ లా ఉంటారు అనుకోండి, వాళ్ళల్లో వాళ్ళకు బలహీనత అనమాట, నేను సరిగా లేను, నేను బాగలేను కాబట్టి నేను ధైర్యంగా ముందుకు వెళ్ళలేను, నేను ధైర్యంగా ఎవరితోనూ మాట్లాడలేను, ఇలాంటివి కూడా వస్తాయన్నమాట బాడీ ద్వారా. నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా మనసులో వాటికి స్థానం ఇవ్వకుండా ఎస్ నేను కూడా అని చెప్పి దేనికైనా సరే మీరు ముందుకు రావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు నేను ఇక్కడ కోర్స్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను ఈ 57 ఏళ్ల వయసులో నేను ఈ దీంట్లో చేరడం ఏంది, నేను ఇక్కడ ఏం చెప్పగలుగుతాను, నేను ఏం చేయగలుగుతానని చెప్పి నాకు అట్లాగే అనిపించింది ఫస్ట్ లో. కానీ నేను ఓం శాంతిలో 26 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నాను కాబట్టి ఏ గ్రూప్ లింక్ వచ్చినా నేను వెళ్తాను, వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళకి నా ఈశ్వరీయ సందేశం అందజేసేసి నా బాధ్యత అది ఒక బాధ్యతగా భావించి అన్ని గ్రూపుల్లోకి వెళ్తాను. అలాగే ఈ ఇంపాక్ట్ గ్రూప్లోకి వచ్చాను, వచ్చిన తర్వాత నేను కోర్సు గురించి ఆలోచించలే, అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. జస్ట్ గ్రూప్ లో ఒక 1 వారం రోజులు పెట్టారు, అందరు చేరిన తర్వాత అసైన్మెంట్స్ ఇస్తారని. ఈ 1 వారం రోజుల్లో నేను ఏం చేశాను, మన మెంటార్ నరసింహ సార్ గారికి, కృష్ణమూర్తి సార్ గారికి, జయరామ్ సార్ గారికి, మన కిరణ్ కుమార్ కు, వీళ్ళకందరికి బాబా మెసేజ్లు పెట్టాను అనమాట. బాబా మెసేజ్లు పెట్టడంలో జయరామ్ సార్ గారు అయితే అస్సలు చూడలేదు నా మెసేజెస్, నరసింహారెడ్డి సార్ ఆయన ఇప్పుడు ట్రైనర్ గా ఉన్నారు కదా ఆయన చూశారు, కానీ ఏం రెస్పాన్స్ ఏం అంటే నెక్స్ట్ ఏం ఆన్సర్ ఇవ్వలేదు. కిరణ్ సారు, మన గోపాలకృష్ణ గోఖలే, కృష్ణమూర్తి సారు వాళ్ళు మాత్రము కొంచెం మెసేజ్ రిప్లై ఇవ్వడం ద్వారా నాకు కొంచెం ధైర్యం వచ్చింది, సార్ నేను ఒక 3 డేస్ పెడతాను ఏమనుకోవద్దు
అని చెప్పి అలా పరిచయం అయిందనమాట. ఈ గ్రూప్ అసైన్మెంట్స్ స్టార్ట్ కాకముందే అప్పుడు సార్ నేను ఈ కోర్స్ చేయగలనా, మీరు ఏందో ఇది పెట్టున్నారు నేను చేయగలనా, నా వయసు 70-77 ఏళ్ళు సార్ నేను చేయగలనా అంటే, అమ్మా నీకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఇంపాక్ట్ ఉన్నారు మనం ఏం కంగారు పడొద్దు అని చెప్పాను. ఇంకా అప్పటి నుంచి నేను కిరణ్ కుమార్ చిన్న అబ్బాయి కదా, ఆయన బీటెక్ చేస్తున్నాడు కదా ఇప్పుడు, మామూలుగా ఆయన దీంట్లో మెయిన్ అనమాట, కాకపోతే చదువు కోసం అని దూరంగా అన్నాడు ఆ అబ్బాయి. అమ్మ అమ్మ అంటూ ఎలా జూమ్ లింక్ ఎలా యాడ్ చేసుకోవాలి, మన ఇది ఇప్పుడు దీంట్లోకి పోతాం చూడి ఏమంటారు దాన్ని, ఇంకోటి గ్రూప్ వాట్సాప్ గ్రూప్ కాకుండా ఇంకోటి చూడండి ఏమంటారు దాన్ని, టయానికి గుర్తురాలే నాకు, టెలిగ్రామ్ లింక్ ఎలా తయారు చేసుకోవాలి, అవన్నీ అబ్బాయి నాకు నేర్పించాడు అనమాట. నేను అవన్నీ ఈ వయసులో నాకు ఆ టెక్నాలజీ తెలియదు, సెల్ టెక్నాలజీ తెలియదు, అవన్నీ నేను తెలుసుకొని అడిగి నేర్చుకొని ఎస్ ఫస్ట్ అసైన్మెంట్ సెకండ్ అసైన్మెంట్ తర్వాత ఏమైపోయిందంటే, ఎంతమంది విన్నా నేను ధైర్యంగా కాన్ఫిడెన్స్ గా చెప్తాను, అందరికంటే ఫస్ట్ నేనే అసైన్మెంట్ పెట్టేదాన్ని, వీడియో అసైన్మెంట్ కావచ్చు ఏదైనా సరే ఫస్ట్ నేనే పెట్టేదాన్ని. రాజశేఖర్ సారు మన భార్గవి వీళ్ళంతా నా జత వాళ్ళే అనమాట. అంత ఒకవేళ క్లాస్ అయిపోయింది, ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ మీద ఫీడ్బ్యాక్ ఇప్పుడు మీరు ఎవరు ఇవ్వడం లేదు, మేము అప్పట్లో మాకు కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళం, ఈ క్లాస్ లో ఎవరెవరు ఏం చెప్పారు అని ఒక 2 మినిట్స్ ఫీడ్బ్యాక్ కూడా నేను మొదట ఈ క్లాస్ అయిపోయి నాది ఫీడ్బ్యాక్ ఇక్కడ చెప్తాను వెంటనే వెయ్యి ముందు గ్రూప్ లో పెట్టేదాన్ని అనమాట. అంత యాక్టివ్ గా ఉండి మొత్తానికి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఫెసిలిటేటర్ గా రామ్మని చెప్పి కృష్ణమూర్తి సార్ పిలిచినప్పుడు, నేను ఎక్కడ స్పీచ్ ఇస్తాను నా వల్ల ఆడవుతుంది నా వల్ల కాదమ్మో అని చెప్పేసి సార్ నేను ఊరికి కేవలం గ్రూప్ లో ఎవరైనా అసైన్మెంట్స్ చేస్తారో చేయడం నేను అదొకటి చూస్తాను సార్ అన్నాను. ఆగస్ట్ లో జాయిన్ అయ్యాను, సెప్టెంబర్ లో కోర్స్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు సక్సెస్ తర్వాత యాటిట్యూడ్ సబ్జెక్ట్ తీసుకొని స్పీచ్ చేస్తూ ఉన్నాను. ఈ రోజు ఫస్ట్ టైం నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ చెప్పడం అనమాట, ఆ విధంగా వచ్చిన అనమాట. సో పిల్లలు మీరంతా కూడా మీ ఫస్ట్ ఇప్పుడు గోల్ ఏమిటంటే మీ కోర్సులో మీ టైం ఇన్ టైంలో అయిపోజేయండి, అయిపోజేసి రండి ఫెసిలిటేటర్ గా వచ్చి మీరు కొన్ని రోజులు మీరంటే మీరు బెస్ట్ స్పీకర్ గా కావాలనే కదా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అది పూర్తి నేర్చుకొని వెళ్ళిపోవాలి, కాబట్టి మీరు కొన్ని సబ్జెక్టులకు ప్రిపేర్ అయ్యి క్లాసులు చేయండి, అప్పుడు పూర్తిగా మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఎక్కడైనా ధైర్యంగా మీరు స్పీచ్ ఇవ్వగలుగుతారు,